మరి ఉత్తరం చూద్దామండి. అలాగే ఈమెయిల్ ద్వారా రాజేశ్వరి రాస్తున్నారు, దేవుడి దగ్గర కొబ్బరికాయ కొట్టినప్పుడు 2 కంటే ఎక్కువ ముక్కలుగా పగలడం మంచిదేనా, తెలియజేయగలరు అంటూ రాస్తున్నారు. 10 మొక్కలు పగిలినా కూడా ఏ సమస్య లేదండి. కొబ్బరికాయల సమస్యలో ధర్మ సందేహాలు ప్రారంభం నుంచి కొన్ని 100 ప్రశ్నలు వస్తున్నాయి. ఇన్ని ఏళ్ళుగా ఇన్ని సమాధానాలు చెబుతూ ఉన్నప్పటికీ ఇంకా కొబ్బరికాయల్లోనే మనం జీవితం గడిపేస్తున్నాం. అయినా కూడా ప్రశ్నలు రావడం కొంతవరకు మేలు కలిగిస్తాయి. సందేహం ఉన్నది సమాధానం తీసుకోవాలి వెంటనే, లేకపోతే అది మన మనసు దహించి వేస్తుంటుంది. కొబ్బరికాయని సమర్పించే సమయంలో కొంతమంది దానికి బొట్టు పెట్టి కొడతారు. బొట్టు పెట్టి కొబ్బరికాయని కొడితే అది బలి అవుతుంది. ఊరికే కొట్టి చూపిస్తే అది నైవేద్యం అవుతుంది. కొబ్బరికాయను అనేక మొక్కలుగా ఆయేటట్లుగా కొట్టాం మన స్వభావాన్ని సూచిస్తుంది. కొబ్బరికాయని స్వామివారి సమక్షంలో పగులగొట్టే సమయం. అందుకే చాలా ఆలయాలలో కొబ్బరికాయలు పగలగొట్టడానికి దేవాలయం బయట స్థలం ఏర్పాటు చేస్తారు. అది ఆత్మసమర్పణ వంటిది. మనలో ఉండే వినయం, శ్రద్ధ, భక్తి, విశ్వాసం, గౌరవం, వీటన్నింటి సారాంశమే కొబ్బరి ఒక్కలు. మనం ఎంత వినయంగా, మృదువుగా, మెత్తగా పరమాత్మ సన్నిధానం పట్ల మన మనస్సును సమర్పిస్తున్నామో అనే భక్తిభావంతో చాలా జాగ్రత్తగా సుకుమారంగా కొడితే 2 ముక్కలు కావు కాబట్టి కాస్త బలప్రయోగం చేసినా కూడా క్రమ పద్ధతిలో పగుల కొడితే 2 ముక్కలు అవుతాయి. 3 ముక్కలు అయితే కుటుంబానికి చిహ్నము అంటారు. నిలువుగా పగిలితే అది తొట్లకాయ, ఈ ఇంట్లో త్వరగానే లాలిపాటలు పాడతారు, చిన్నారి శిశువు జన్మిస్తుంది అని చెబుతారు. అలా కాకుండా అనేక ఒక్కలుగా కొబ్బరికాయ పగిలేటట్టుగా కొట్టాము అంటే మన మనస్సును అది ప్రతిబింబిస్తుంది. మన మనస్సు ఆ నిమిషం సంపూర్ణంగా తామసంతో ఉంది అని అర్థం, కోపంతో ఉంది అని అర్థం, ఆగ్రహావేశాలతో ఉంది అని అర్థం, బలప్రయోగం చేస్తున్నాం అని అర్థం. బలప్రయోగం చేయకూడదు కదా, స్వామి సన్నిధానంలో సౌమ్యంగా ఉండాలి కదా, ప్రశాంతంగా ఉండాలి కదా. కాబట్టి 2 ముక్కల కంటే మించి పగలకుండా జాగ్రత్తగా కొట్టాలి. 3 ముక్కలు ఒక్కొక్కసారి కాస్త పాత కాయ అవుతే త్వరగా పగలదు కాబట్టి కాస్త బలప్రయోగం చేయాలి. 2 ముక్కలు 3 ముక్కలు కావచ్చును, అంతవరకు పర్వాలేదు. అందుకంటే మించితే మనల్ని మనం నియంత్రణ చేసుకోవాలి, ప్రశాంతత తెచ్చుకోవాలి. భోజనాలకు ఆలస్యం అవుతుంది అన్న ఉద్వేగంలో కొబ్బరికాయలు కొడతారు, 10 ముక్కలు అవుతాయి. ఆలస్యం పంతులు గారి మీదో పరమాత్మ మీద చూపించలేం కదా, కొబ్బరికాయవి చూపిస్తాం. ఇదంతా ఏమీ లేదండి, సులభమైన సమాధానం. ఎన్ని ఒక్కలైనా పావచ్చును, ఏ చింత లేదు. ఆలోచించవలసిందల్లా కొబ్బరికాయ కొట్టే వ్యక్తి తన గురించి తాను సౌమ్యభావాన్ని పెంచుకుంటున్నాడా లేదా, సాత్వికంగా ఉన్నాడా లేదా. చాలా సంతోషం అండి, మా ప్రేక్షకుల ధర్మ సందేహాలకు శాస్త్రీయ సమాధానాలు అందించినందుకు ధన్యవాదాలు.